బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని బాపూజీ చెప్పిన విధం అనుసారంగా స్వపరివర్తన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయంలో చాలా చాలా అవసరము. కనుక మనము ఏదైతే మరి ధారణ చేస్తూ ఉన్నామో దాని గురించినటువంటి వివరణ ఈరోజు మనం తెలుసుకుందాము. పరంశాంతి, పరంశాంతి యొక్క వైబ్రేషన్స్ సంపూర్ణ సృష్టిలో వ్యాపింప చేయాలి. పరంశాంతి మన లోపల కూడా నింపుకోవాలి. మిమ్మల్ని మీరు పరం ప్రకాశంతో ఛార్జ్ చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా బేహద్దు ఆత్మలం. కనుక బేహద్దు లక్ష్యంతో అందరం ఒకే బేహద్దు లక్ష్యంతో జోడించబడి ఉన్నాం. సింగిల్గా బేహద్దు లక్ష్యంతో జోడించబడిన ఆత్మల్లో తప్పకుండా లక్ష్యంతో లక్షణాలు వస్తాయి. మామూలుగా సింగిల్గా ఒక్కరే లక్ష్యం పెట్టుకుంటే అంతవరకే ఉంటుంది, అంత ఫోర్సు రాదు. మరి ఈ లక్ష్యాన్ని పెట్టుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఆత్మలో పవర్ తక్కువగా ఉండటమే. సదా జ్ఞాన యోగాలతోటి మనము జోడించబడి ఉండాలి. జ్ఞానంతో విశ్వాసం తక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు తక్కువ జ్ఞానం విన్నా పర్వాలేదు, జీవితంలో పురుషార్థం అప్ అండ్ డౌన్ అయినా పర్వాలేదు, మీ స్థితి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, అయినప్పటికీ ఒకే లక్ష్యాన్ని జోడించుకోండి. అదే స్వపరివర్తన. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన తీసుకొస్తుంది అని బాపూజీ సదా అంటూ ఉంటారు. మనము ఎప్పుడూ కూడా మెడిటేషన్లో ఏదైతే మనము ఆలోచిస్తూ ఉంటామో అదే చేస్తూ ఉంటాం. ఎందుకని అనగా ఏదైతే చింతన చేస్తామో అది మనకు వైబ్రేషను వస్తూ ఉంటుంది. అదే మనకు ఆలోచించింది కూడా సంభవమేనా అనే ఆలోచన వస్తుంది. మనము మంచి కర్మలు చేసుకుంటూ వెళ్ళడమే, ఎక్కువగా కోరిక అనేది పెట్టుకోరాదు, దాని గురించి ఆలోచించను వద్దు. ఎప్పుడైతే మీరు మంచి కర్మలు చేస్తూ ఉంటారో అవి ఎప్పటికీ వృధాగా పోవు. దాని యొక్క రియాక్షను రిజల్ట్ తప్పకుండా ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకనే మంచి కర్మలు చేయటం, పాజిటివ్ పుణ్యకర్మలు చేయటం అనేది చాలా అవసరము. స్వపరివర్తన ఎవరు చేయగలుగుతారు అంటే ఎవరైతే జ్ఞానం మీద శ్రద్ధ విశ్వాసం ఉంటుందో, జ్ఞానాన్ని నమ్ముతారో, బేహద్దు ఆత్మలుగా తమను తాము భావిస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళు మేము చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. మరి స్వపరివర్తన కావాలి అంటే జ్ఞానం యొక్క వీడియోలు వినాలి, వాటిని ధారణ చేయాలి, మనన చింతన చేయాలి, అప్పుడే ఆ స్వరూపంలోకి తీసుకొని రాగలుగుతారు. స్వపరివర్తన అంటే స్వ అనగా స్వయాన్ని తెలుసుకోవటం, స్వయంను మార్చుకోవటం, తర్వాతే విశ్వం వస్తుంది. విశ్వం అంటే మీ లోపలే ఉంది, మీరు మారితే అన్నీ మారుతాయి. దృష్టి మారితే సృష్టి మారుతుంది, వాక్కు మారితే మొత్తం మారుతుంది అని అంటూ ఉంటారు. కాబట్టి అన్నీ మారిపోతాయి. స్వభావ సంస్కారాలు మారితే వైబ్రేషన్ మారుతుంది, మనసు మారిపోతూ మనసు మారితే స్వభావ సంస్కారాలు మారుతాయి, బుద్ధి మారితే స్వభావ సంస్కారాలు మారుతాయి. పరివర్తన అనేది ఇది స్థూలానికి సంబంధించింది కాదు, ఇది సూక్ష్మానికి ఇన్నర్గా సంబంధించింది. మరి మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతే
మీ లోపల ఎప్పటికీ కూడా పరివర్తనను తీసుకొని రాలేరు. మరి మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకుంటారు అంటే అది ఆధ్యాత్మికం ద్వారానే, ఆత్మజ్ఞానము మీద నమ్మకము, బ్రహ్మ జ్ఞానం మీద నమ్మకం ఉంటే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడే మీరు ఏదైతే చేయాలనుకుంటారో, సాధించాలనుకుంటారో దాన్ని సాధించగలుగుతూ ఉంటారు. అందుకనే తెలుసుకోవటం ఇంపార్టెన్స్. ఏ విషయాన్నైనా సరే తెలుసుకున్న తర్వాత మరి నాకు పవర్ లేదు ఏం చెయ్యాలి అంటే ఛార్జ్ చేసుకోవాలి. ఏ యొక్క పవర్ తోటి కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మీకు పవర్ కావాలంటే మీ రచయితతోటి మీరు కనెక్ట్ కావాలి. ఎవరితోటి కనెక్షన్ జోడించాలో ఆలోచించండి. ఏ ఊర్జాతోటి జోడిస్తే మీలో ఎనర్జీ పెరుగుతుంది, పవర్ వస్తుంది అనేది ఆలోచించండి. చాలామంది చాలా వీడియోల్లో విశ్వంతో కనెక్ట్ అవ్వండి, విశ్వం మీకు ఇస్తుంది శక్తి అంటారు. విశ్వం అంటే ఏదో జడంతో కనెక్ట్ అవ్వమని చెప్పడం కాదు, విశ్వ రచయితతోటి కనెక్ట్ అవ్వండి అని చెప్పాలి వాళ్ళు. విశ్వం ఇప్పుడు జడంగా అయిపోయింది కదా, పంచతత్వాల ప్రపంచం అయిపోయింది కదా. పంచతత్వాల ప్రపంచంలో పంచతత్వాల్లో ఎనర్జీ లేదు, అందుకే కదా డౌన్ఫాల్ అయిపోయింది. కొద్ది గొప్ప రచయితతోటి కనెక్షన్ ఉంటుంది, పవర్ ఉంటుంది. అందుకని రచయితతోటి కనెక్ట్ అయితే, మీరు ఆ రచన రచయిత యొక్క రచన అయితే మీకు తప్పకుండా పవర్ వస్తూనే ఉంటుంది. మరి యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వండి అంటే యూనివర్స్ యొక్క రచయిత బ్రహ్మతోటి ఇక్కడ జోడించటం కాదు, బ్రహ్మాండం యొక్క క్రియేటర్ని తోటి జోడించాలి, బ్రహ్మాండంతో కాదు. ఇక్కడ స్వపరివర్తన అనగా మీ స్వయం లోపల మార్పు, ఆంతరంగిక శక్తిని తెలుసుకొని నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే గురించి రచన గురించి ఆలోచిస్తూ తెలుసుకోవటం వల్ల మిమ్మల్ని మీరు మీ క్రియేటర్ వైపుకు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడే జోడించటం జరుగుతుంది. ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అది మన మనసు యొక్క ప్రభావం తన మీద కూడా పడుతూ ఉంటుంది. జోడించినప్పుడే పవర్ అనేది వస్తుంది, లేకపోతే లేనే లేదు. ఇప్పుడు చూడండి, ఛార్జ్ అయిపోయింది, ఛార్జింగ్ కాక అని సంకల్పాలు చేస్తే అయిపోతుందా? కనెక్ట్ చేయాలి సెల్ ఫోను, ఛార్జర్ పెట్టుకొని ప్లగ్లో పెడితేనే కదా ఛార్జింగ్ అయ్యేది. అదేవిధంగా లేదా పవర్ బ్యాంక్ ఉంటుంది, ఆ పవర్ బ్యాంకులో మనం పవర్ స్టోర్ చేసుకున్నాం, దాంతో కనెక్షన్ వైర్తో పెడితేనే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. అట్లాగే పరం బ్రహ్మ పరమేశ్వరుడు మీ యొక్క రచయితతోటి కనెక్ట్ అయితేనే మీకు పవర్ వస్తుంది. ఇది పరమ సత్యం, కఠినమైన సత్యమే అయినప్పటికీ కూడా మీరు తెలుసుకోవాల్సింది. సరే, పవర్ రాదు, పవర్ లేకుండా పరివర్తన రాదు, పవర్ లేకపోతే పరివర్తన రాదు. రచయిత నుండి రచనకు ఎప్పుడు కనెక్ట్ ఉంటూనే ఉంటుంది. మర్చిపోయినా సరే ఈ రోజుల్లో చూడండి, ఈ కనెక్షన్ సరిగ్గా లేని కారణం వల్లే చిన్న చిన్న సంస్కారాలను కూడా, అలవాట్లను కూడా మనం మార్చుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? పవర్ లేకపోవటమే. వాయుమండలం అంతా కూడా నెగిటివ్గా ఉన్నది, అయినా సరే మరి జ్ఞానం విని మనం పాజిటివ్ సంకల్పాలు చేస్తూ ఉంటే మనం తప్పకుండా అనుకున్నది చేయగలుగుతూ ఉంటాం. మరి సంస్కారాలు ఈనాడు చెడుగా ఉన్నాయి, దాన్ని వదిలించుకోలేకపోతూ ఉన్నాం, అలవాట్లు వదిలించుకోలేకపోతూ ఉన్నాం. మరి ఏం చేయాలి? వదలాలని లక్ష్యం తీసుకోండి, అప్పుడు సక్సెస్ కాగలుగుతారు. ఒక్కొక్కసారి కూడా లక్ష్యం పెట్టుకున్న సక్సెస్ కాలేరు, ఎందుకంటే వాయుమండలం అలా అవ్వటం వల్ల జరుగుతుంది. ఒకళ్ళు చేస్తే కాదు, అందరూ కలిసి చేయాలి. ఈ యొక్క సంస్కారాలను ఇలాగే నెగిటివ్గా ఉండిపోతూ ఉంటే లాస్ట్కి అవే మీకు దుఃఖాన్ని, కష్టాన్ని, సమస్యల్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అందుకని సంస్కారాల పరివర్తన అనేది చాలా గొప్ప విషయం అని చెప్తూ ఉన్నారు. అన్నీ కూడా జ్ఞాన యోగాలతోటే ఈ సంస్కారాల పరివర్తన అనేది వస్తుంది. ఇప్పుడు జ్ఞానము అనగానే, యోగము అనగానే రకరకాల బ్రహ్మాండ జ్ఞానం ఉన్నది, హద్దు జ్ఞానం ఉంది, బేహద్దు జ్ఞానం ఉంది.
యోగము అంటే బుద్ధి యోగము, భక్తి యోగము, కర్మయోగము, రకరకాల యోగాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ మనము ఇక్కడ జ్ఞాన యోగం గురించి చెప్తూ ఉన్నాం. ఇది బుద్ధి ద్వారా కనెక్షన్ జోడించబడేది. జ్ఞానంతో మీ లోపల పరివర్తన తీసుకురావచ్చు. మనము జ్ఞానం బుద్ధిలోకి వస్తే అప్పుడు వివేకం అనేది జాగృతమవుతూ ఉంటుంది. ఈ స్టేజ్ని చేరుకుంటే ఆత్మ సంతృప్తిగా కూడా ఉంటూ ఉంటుంది. జ్ఞానంతో స్వపరివర్తన వస్తుంది. జ్ఞానంతో జోడించబడాలి, రచయితతోటి జోడించబడాలి. అప్పుడు ఫస్ట్ మనం ఏదైతే మరి సంకల్పం చేస్తూ ఉన్నామో దాన్ని బట్టి ఇప్పుడు పరివర్తన అంటే చాలామంది ఏమంటూ ఉన్నారంటే సమయ పరివర్తన, యుగ పరివర్తన, కలియుగము మారిపోతుంది, ఇంకో యుగం వచ్చేస్తుంది, ఇలా అనుకుంటూ ఉన్నారు. ఇది ఏమన్నా కానివ్వండి, ముందు స్వయం పరివర్తన కాందే, విశ్వం అనేది కాదు. విశ్వానికి స్వయానికి లింక్ ఏంటి అంటే అండపిండ బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంలో ఉంది, పిండంలోనూ ఉంది. ఈ బ్రహ్మాండం మరి ఇప్పుడు నెగిటివ్గా అయిపోయింది, మరి దాంట్లో వైబ్రేషన్లు మార్చాలి. ముందు మనలో వైబ్రేషన్లు, మనలో స్వపరివర్తన తీసుకొని వస్తే మన ద్వారా వైబ్రేషన్ అయ్యి దానిలోకి బ్రహ్మాండంలోకి వెళతాయి, పరివర్తన అనేది అవుతుంది. ఇది మరి బేహద్దు ఆత్మలు స్వయంగా తెలుసుకోవాలి. దీన్ని పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయాలి. అప్పుడు మనము కేవలం బేహద్దు ఆత్మలే దీని గురించి బేహద్దు జ్ఞానంతో అర్థం చేసుకుంటారు. వారి లోపల బేహద్దు కళల పవర్ ఉన్నది. బేహద్దు కళల పవర్తోటి ఆత్మలు క్రియేట్ కాబడ్డాయి. కనుక వాళ్ళ లోపల పరం ప్రకాశము ఉంటుంది. మరి బాగా ఈ విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వారిలో ఫీలింగ్స్ వస్తూ ఉంటూ ఉంటాయి, కనెక్ట్ అవుతూ ఉంటారు. మరి అయితే ఆత్మలు బాగా అర్థం చేసుకున్నప్పుడే మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం, ఏ ప్రపంచానికి వెళ్ళాలి అనేటువంటిది గ్రహిస్తారు. అందుకని మాటి మాటికి కూడా పూర్తిగా జ్ఞానం కావాలి, అది సంపూర్ణ జ్ఞానం కావాలి. అసంపూర్ణ జ్ఞానం వినాశన సంబంధించిన జ్ఞానం, హద్దు జ్ఞానం కాదు. ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అంటారు. అసంపూర్ణ జ్ఞానము ఎప్పుడు ప్రమాదకరమే. సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానము సదా మీకు అవగాహన కావాలి. విశ్వం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. విశ్వం అంటే కేవలం కంటికి కనిపించే ప్రపంచం కాదు, కంటికి కనిపించని అనంతమైన ప్రపంచం ఉంది. అదే బేహదుకే బేహదు విశ్వం. శాస్త్రాల్లో ఒక బ్రహ్మాండం యొక్క కథ మాత్రమే ఉంది. మల్టీవర్సు దానికి పైన ఉన్న బేహదు ప్రపంచం గురించి బాపూజీ మాత్రమే చెప్పగలరు. 100 కళల ప్రపంచం పైన అంతా బేహద్దు స్టార్ట్ అయిపోతుంది. బేహద్దు అంటే అన్లిమిటెడ్, ఇన్ఫనైట్. మరి బేహద్దు కళ పవరు ఉన్నటువంటి ఆత్మలకు ఈ జ్ఞానం అనేది అవగాహన తప్పకుండా అవుతుంది. వీరి లోపల మహాకారణ శరీరం ఉన్నది. పూర్తిగా బేహద్దు జ్ఞానం వారి లోపల ఉండబట్టి వాళ్ళ ఆత్మ ఆ రికార్డింగ్స్ను ఓపెన్ చేసుకొని ఆ స్మృతులతోటి వాళ్ళ యాత్ర స్టార్ట్ చేస్తారు. వారి యాత్ర బేహద్దు స్థానం వరకు ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే పవర్ కావాలి. పవర్ కావాలి అంటే కనెక్షన్ పరమాత్మతోటి జోడించబడాలి. స్వపరివర్తనతోటి మరి ఇవన్నీ కూడా విశ్వ పరివర్తన జోడించబడి ఉంది. అయితే ఇక్కడ అన్నీ మన వశంలోకి అయ్యేటువంటి విషయం కాదు. బేహద్దు సమయాన్ని తెలుసుకోవాలి. బేహద్దు కళల పవరుని మీరు జమా చేసుకోవాలి. బేహద్దు కళల పవర్ ఎలా వస్తుంది అంటే బేహద్దు ఆల్మైటీ అథారిటీతోటి కనెక్షన్ జోడిస్తేనే పవర్ వస్తుంది. యోగము అంటే కనెక్షన్ జోడించటం. పరంపిత పరమాత్మ క్రియేటర్ తోటి కనెక్షన్ జోడించాలి. బేహద్దు కళ పరం లైట్ను అప్పుడు మీ లోపలికి స్వీకరించగలుగుతారు, తీసుకోగలుగుతారు. ఆత్మలో పవరు ఎంత వస్తూ ఉంటుందో అంత సంస్కారాల పరివర్తన అనేది జరుగుతుంది. ఆత్మలో బలం కూడా నిండుతూ ఉంటుంది. శక్తి ఉందనుకోండి, ఆత్మ ఏదనుకుంటే చేయగలుగుతుంది, మారగలుగుతుంది, మార్చగలుగుతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ ఇది సాధించగలదు. మరి ఇంతకాలం ఎందుకు సాధించలేదు అంటే అనేక జన్మలు తీసుకొని ఆత్మలో మురికి ఆవరణలు చాలా ఉన్నాయి.
కర్మ బంధనాలతోటి కర్మ కార్మిక అకౌంట్స్ కర్మ బోజాతోటి బరువైపోయి డౌన్ఫాల్ అయిపోయారు. అందుకని ఇప్పుడు బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఈ భూమి మీద ఎవరు సామాన్యమైన ఆత్మలు లేరు, అందరూ కూడా ఈక్వల్ టు గాడ్, అంటే శివుడు సమానం, మహాశివుడు సమానమైన ఆత్మలు ఈ భూమి మీద ఉన్నారు. ఎవరైతే ఇంకా హయ్యెస్ట్ ఎనర్జీ హయ్యెస్ట్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు బేహద్ ఆత్మలు. నేను బేహద్ ఆత్మను అనేటువంటి నిశ్చయం మీరు చేసుకోండి. పరం ఆత్మలము, సూపర్ సోల్సుము, అనంత సృష్టి నుండి వచ్చిన వాళ్ళం అని మీరు నిశ్చయం చేసుకోండి. జ్ఞానం విన్న తర్వాత అప్పుడు దాని యొక్క ఆది అనాది జ్ఞానం కూడా అర్థమవుతుంది, హయ్యర్ కాన్షియస్ తోటి జోడించబడుతూ ఉంటుంది. అప్పుడే మీరు హయ్యర్ సెల్ఫ్గా లోకి వెళ్ళగలుగుతూ ఉంటారు, దాని అనుభూతిని కూడా పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పవర్ వస్తుందో ఆటోమేటిక్గా పరివర్తన అనేది వస్తుంది. అన్నీ కూడా అనుభవం చేసుకోవడంతో అన్నింటినీ మీరు పొందగలుగుతారు. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన యాత్రలో మీరు కనెక్ట్ కాబడుతూ ఉంటారు. ఎప్పటికీ సరి మీరు నేను సాధారణమైన ఆత్మను, తుచ్చమైన ఆత్మను అని భావించకండి. మిమ్మల్ని మీరు హయ్యెస్ట్ ఆత్మలుగా భావించండి. విశ్వం యొక్క బాధ్యత, విశ్వ పరివర్తన బాధ్యత మీ లోపల ఉంది. మీ వైబ్రేషన్ యొక్క రియాక్షను తప్పకుండా ప్రపంచం ముందుకు వెళ్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకే కాదు, సూక్ష్మ జగత్తులోని ఆత్మలకి మీ వైబ్రేషన్స్ చేరుతాయి. సూక్ష్మ కారణ జగత్తులోకి కూడా వెళ్తుంది. ఆత్మలో పవరు ఉంటే మరి పవర్ ఆ సంకల్పాలలో కూడా చాలా పవర్ ఉంటుంది. అయితే ఈ భూమి మీద మానవులు కామక్రోధ లోభ మోహ వికారాల్లోకి వెళ్ళి కర్మ సిద్ధాంతం అనుసారంగా జన్మ మరణ చక్రంలోకి వచ్చేశారు. ఈ కారణం వల్లే వారి ఆత్మల్లో పవరు డౌన్ అయిపోయింది. అందుకనే మాటి మాటికి ఈర్ష, ద్వేషము, అసూయ అనే సంస్కారాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దీన్ని పోగొట్టుకోలేకపోతూ ఉన్నారు. సంస్కారాలను పరివర్తన చేసుకోవటానికి కొంచెం కష్టపడి పురుషార్థం చెయ్యాలి. దీనికి పరమాత్మతోటి ప్రార్థన చెయ్యండి. హే పరంపిత పరమాత్మ, నాకు శక్తిని ఇవ్వండి, నేను పరివర్తన కావాలనుకుంటున్నాను, నన్ను నేను మార్చుకోవాలనుకుంటూ ఉన్నాను అని సంకల్పం చెయ్యండి. ఇలా సంకల్పం చేస్తూ ఉన్నప్పుడు పడినా సరే లేచి నిలబడండి. ఎందుకంటే భగవంతుడు అంటారు, మీరు పడినా సరే నేను మిమ్మల్ని లేపి నిలబెడతాను అని. ఇలా ఎవరైతే సంకల్పం చేస్తారో, ప్రార్థన పరమాత్మతోటి చేస్తారో, వాళ్ళకి తప్పకుండా హెల్ప్ లైన్ అనేది లభిస్తూ ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ తోటి మీ ఆత్మబలాన్ని పెంచుకోండి. ఇది ఆత్మ జ్ఞానము, ఆత్మ డెవలప్మెంట్కు చాలా హెల్ప్ చేస్తుంది. ఆత్మ బలం ఉంటేనే మీ లోపల బేహద్ జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది, అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటారు. అనుభవం చేసుకోండి. ఎప్పుడైతే బేహద్దు పిల్లలు జ్ఞానం అనుసారంగా మరి ధారణ చేస్తూ ఉంటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానము యోగము ఒక కవచంలాగా ఏర్పడుతుంది. చూడండి, డాక్టర్సు, లాయర్సు ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగా సాధారణమైన డ్రెస్సులో ఉంటారు. అదే డ్యూటీకి ఎక్కినప్పుడు డాక్టర్ డ్రెస్ వేస్తారు, లాయర్ డ్రెస్ వేసుకుంటారు. అక్కడ వాళ్ళ రోల్ ప్లే చేస్తూ ఉంటూ ఉంటారు. మీరు కూడా సాధారణమైన ఆత్మలు అంటే సాధారణమైన డ్రెస్సు, అదే హావభావాల్లో ఉంటూ ఉంటారు. కానీ నేను అసాధారణమైన బేహద్ ఆత్మను, ఇన్ఫినైట్ సోల్ని అనుకుంటే ఆటోమేటిక్గా మీ లోపల ఆ ఎనర్జీ లెవెల్స్ యాక్టివేషన్ అయితే ఆ పరం ప్రకాశము, పరం లైటు, అదే ఆరాగా, అదే కవచంగా మీరు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అదే విధంగా మీరు పార్ట్ ప్లే చేయగలుగుతూ ఉంటారు. బేహద్ఆత్మల డ్రెస్ ఏంటి? పరం ప్రకాశము, పరం లైటు. కాబట్టి బేహద్ విశ్వను నేను నుండి వచ్చిన ఆత్మని, నేను బేహద్ విశ్వ పరివర్తక ఆత్మను అని సంకల్పం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది.
అయితే విశ్వ కళ్యాణం విశ్వ పరివర్తన చేయడానికి కొద్దిగా త్యాగము తపస్సు చేయాలి. ఎందుకంటే త్యాగం చేస్తేనే మీకు అన్నీ లభిస్తాయి. అన్నిటినీ వదిలితేనే అన్ని ఇంకా బేహద్ అనంతాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్పారు. దీని మీరు జ్ఞానం వింటూ మీ లోపల ప్రేమను కరుణను పెంచుకోండి, తీసుకొచ్చుకోండి. మీ యొక్క పురుషార్థం పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి పురుషార్థము కూడా చాలా గట్టిగా చేయాలి. ఎందుకంటే ఈ పరివర్తన చేయాలనే సంకల్పం, ఎదుటి వాళ్ళని పరివర్తన చేయాలనే సంకల్పం కంటే స్వయం నేను మారాలి అనే దానిపైన స్ట్రాంగ్గా ఉండండి. ఇది గట్టిగా దృఢ సంకల్పంగా ఉండాలి. అప్పుడే మీ లోపల పరివర్తన అవుతుంది. దీన్ని చూసే అందరూ, మీ ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా పరివర్తన అవుతారు. నీవు ఎదుటి వాళ్లను మార్చాలి అనే భావన మీకు రావద్దు అనుకోకండి. ఇది చాలా రాంగ్. నేను మారాలి, నేను మారి చూపించాలి అనేటువంటి భావన ఉండాలి. అప్పుడే మీరు కళ్యాణకారిగా కాగలుగుతారు. జ్ఞానం ద్వారానే మీ లోపల వివేకం అనేది జాగృతం అవుతుంది. జ్ఞాన యోగాలు కూడా మీరు ఎంతెంతగా పెంచుకుంటూ ఉంటారో అంతగా బేహదు పదం వైపుకి, మార్గం వైపుకి చేరుకోగలుగుతూ ఉంటారు. పరం పదాన్ని పొందగలుగుతూ ఉంటారు. మరి ఏ జ్ఞానం వినాలి అని దేని గురించి అయితే వింటూ ఉంటారో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దేని గురించి అయితే చూస్తూ ఉంటారో అవే మీకు బుద్ధిలో ధారణ రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. హద్దులో చూస్తూ స్థూలంగా చూస్తూ ఉంటే మరి బేహద్దులోకి వెళ్ళలేరు. జ్ఞానాన్ని వినండి, జ్ఞానం గురించి ఆలోచించండి. అప్పుడు అవే స్వరూపము, అదే చింతన అనేది వస్తూ ఉంటుంది. ఇంకా అందుకనే జ్ఞానం వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా వింటూ కూడా వెళ్ళినటువంటి స్టేజీ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. దేనికి ప్రభావితం అనేది కారు. మనము స్థూలం వింటున్నా కూడా దాని యొక్క బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం. కాబట్టి మనము బేహద్దు ఆత్మలం ఏ గుణాలను ధారణ చేస్తే బేహద్దు లక్ష్యం వరకు చేరుకుంటామో దాని గురించి మనం చింతన చేయండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై, నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ప్లేలిస్ట్లో ఉంది. జ్ఞాన యోగాలతోటి మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అప్పుడు మీరు ఈ జ్ఞానం చక్కగా విని ఇతరులకు కూడా షేర్ చేయొచ్చు. జ్ఞానం దానమే మహాదానము. మనం మార్చడం, మన విశ్వాన్ని కూడా మార్చడం ఇదే డ్యూటీగా తీసుకోండి. నమస్తే, ధన్యవాదాలు.